Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసెంబ్లీకి జగన్ గెట్ రెడీ, ఇక యుద్ధమే. 2019 ఎన్నికలలో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ తీవ్ర ప్రజాగ్రహానికి లోనై 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. 2019 ఎన్నికలలో 22 పార్లమెంటు స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి 4 పార్లమెంటు స్థానాలలో మాత్రమే విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పార్టీ దారుణంగా ఓడిపోవడంతో జగన్ సైతం పూర్తి నిరాశలో కూరుకుపోయారు. అసలు జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వస్తారా అనే అనుమానం వ్యక్తం చేశారు. అందరి అనుమానాలను తలక్రిందులు చేస్తూ జగన్ తొలి రోజు అసెంబ్లీకి హాజరై ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. మరికొద్ది రోజులలో బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కారని కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై వైసీపీ కీలక నేత మాజీ మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. తాడపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఓ ఎమ్మెల్యేగా జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని ఆయన తెలిపారు. పార్టీకి చెందిన 11 మంది కూడా బడ్జెట్ సమావేశాలకు వెళతారని పేర్ని నాని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ సమావేశాలలో మా వ్యూహాలు మాకున్నాయని పేర్ని నాని స్పష్టం చేశారు. పూర్తి స్థాయిలో బడ్జెట్ను ప్రవేశపెట్టలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని పేర్ని నాని ఎద్దేవా చేశారు. దీంతో జగన్ అసెంబ్లీకి వెళతారా లేదా అన్న ఉత్కంఠకు పేర్ని నాని తెరదించారు. ఈ నెల 22 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. అయితే జగన్కు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఆయన సాధారణ ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. అసెంబ్లీలో జగన్ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. హామీల అమలుపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఇసుక, తల్లికి వందనం, విద్యుత్ ఛార్జీలు పెంపు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతి మహిళకు 1500 రూపాయలు ఎప్పటి నుంచి అమలు చేస్తారని, కూటమిని నిలదీయడానికి జగన్ సిద్ధమవుతున్నారు, ఇదే సమయంలో ఆయనకు తగినంత సమయం ఇస్తారా అనే ప్రశ్న సైతం ఉత్పన్నమవుతోంది. ఏది ఏమైనప్పటికీ జగన్ అసెంబ్లీకి వెళ్లనుండడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.